హాయ్ ఫ్రెండ్స్, పొద్దున 8:30 నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతవరకు మోసినాను. పత్తి సంచులు 3-4 నుంచి అరిపించినాయి ఫ్రెండ్స్. ఇవి అవి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడికి రానికే గంటన్నర టైం పట్టింది ఇట్లా మొయ్యలానికే. ఇవి ఎన్ని కేజీలు వస్తావో తెలుదు ఫ్రెండ్స్. ఇంకా కూలోలు దొరక్క ఇంకా మేమే ఏర్పించినాం పత్తి ఏరినాం. పత్తి చేనులు ఇంకా అయిపోయినాయి దగ్గరకైనవి. చూడండి ఫ్రెండ్స్, పది ఉండేవేమో. ఇది మా చేను పక్కల చేను పచ్చాను. ఇది ఒక పారి ఏర్పించారా, ఒక పారి దగ్గర తీసినారు. ఇది రెండో పత్తి చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, పత్తి చేను ఇది ఈ రకంలో కాయ పట్టింది. చూడండి, కాయ బాగుంది కానీ ఈ వర్షం వలన ఇవి పలగడం జరగదు. ఎండ ఎక్కువ, ఎంత ఎక్కువ ఎండ వస్తే అంత పచ్చనికి ఈ టైంలో మేలు. కాయ బాగా మకమైంది పలగడానికి, కాకపోతే వర్షం వలన మాడ ముచ్చుకునింది. ఇది పలగడం కష్టమవుతుంది కాబట్టి వానదేవుడు ఒక రుణాలు పైకి పోతే ఈ పత్తి మాకి బాగా పలిగే అవకాశాలు ఉంటాయి. పత్తి కాయ అయితే ఈ చిత్రంగా పట్టింది పత్తి కాయలు ఫ్రెండ్స్. పత్తి కాయ చూడండి ఫ్రెండ్స్, అలా మొయ్యలేదు. చెట్టు అయితే మొయ్యలేని విధంగా పట్టింది. ఏం చేస్తావు, ఎండ లేదు, ఏ చెట్టు తక్కువ లేదు ఫ్రెండ్స్. చెట్టుకు వచ్చేసి 40 కాయ ఉంటుందేమో మొత్తం. ఇది వేరే వాళ్ళది, కవిలికి చేసినాం. ఇది మా మామలది. చూడండి ఫ్రెండ్స్, ఎట్ట పట్టిందో కాయగా. కాయ చూడండి ఫ్రెండ్స్, కాయ ఈ రకంలో ఉంది చేను. కాయ పొద్దున వర్షం పడింది. ఈ చేనులకి ఏముండదు అంటే వర్షం పడడం వలన దీనికి పలిగేటప్పుడు దీంట్లో నీళ్లు వారి శునుకులు పడే కొద్ది ఇది పలగడం ఆపేసి కనుక గొగ్గి పగులుతుంది ఫ్రెండ్స్. అది కూలోళ్ళకి ఏమవుతుంది అంటే గొగ్గి పలిగింది. మేము రామి మేము వేరే ఒకళ్ళ పోతాము. కేజీల ప్రకారం ఇస్తున్నారు ఫ్రెండ్స్ మా ఊర్లో. అక్కడ పోతారు, కష్టమవుతుంది మంచులు దొరకాలంటే. ఇది పత్తి వేసాను, ముందుగా వేసినారు ఫ్రెండ్స్. ఇది ముందు పత్తి ఇంకా అయిపోయింది. ఇది మరి మొన్న ఒక 14 కింద గుంట పాసి మరి ముందేసినారు, నిల్లు కట్టినారు. మరి వర్షం పడింది. ఇంకా కాయల అయిపోయింది ఫ్రెండ్స్. 15 కాడకు పలిగింది. ఈ కూలోళ్ళతో వచ్చింది రంపడం మాకు. కూలోళ్ళు దొరకడం లేదు. ఇక్కడ మేము వేరే చేనుకు పోతున్నాను. మా చేను పోతున్నాం ఫ్రెండ్స్. పత్తి సంచులు మోసి చూడండి ఫ్రెండ్స్, ఎలా పలిగిందో పత్తి చేను పక్కల వాళ్ళది. ఇది ఈ పత్తి ఏరనీక మంచులు దొరకక ఆగిపోయింది. వానదేవుడు చూస్తే పైకి లేసి వస్తున్నాడు. ఈ రకంలో ఉంది పత్తి చేను. బాగా పలిగింది పత్తి అయితే మంచులు దొరకక చేను ఆగిపోయింది ఫ్రెండ్స్. కేజీల ప్రకారం ఇస్తామన్నా కానీ దొరకడం లేదు మంచులు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మాది గొనెండ కర్నూలు జిల్లా. పత్తి చూసారా ఎలా పలిగిందో. రేట్లైతే ఎంతో రేట్లు ఉండవి, కాకపోతే ఇప్పుడు తగ్గినవి. అప్పుడు 15,000 13,000 పోతుండే. ఇప్పుడు వానకి నానిన పత్తి కాబట్టి కొంచెం తగ్గుతుంది. తగ్గింది ఇక 9,000 8,000 పోతున్నది. చూడండి ఫ్రెండ్స్, గిట్ట ఎలా పడిందో. పత్తి చూస్తే బంగారు పంట ఎత్తు పత్తి. కాకపోతే మాకు అంత అదృష్టం లేదు. వేసిన పత్తి కనగా గెడ్డలో ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఇది మా చేను. అంతా ఇంతకు ముందు అన్ని పక్కన వాళ్ళ చేను చూపించిన వాళ్ళ బాగుండదు. మా చేను కన్నా బీడ్ అయింది గడ్డి. చూడండి ఫ్రెండ్స్, మంచి ఫౌల్ అంటే కానీ భయపడతాను గడ్డి.
గడ్డి చూడండి ఫ్రెండ్స్, భయపడతట్టు ఉండదు గడ్డి. దీంట్లోనే ఇంకా నిన్న మొన్న ఎరిసినాము, ఇంకా పలిగింది, కటికి పలిగింది, ఇంకా అయిపోయింది. ఇంకా ఈ సంప ఉంది ఫ్రెండ్స్, ఈ సంప ఉంది, ఈ సంపల్లా అయిపోయింది, ఈ సంప ఉండదు. చూడండి ఫ్రెండ్స్, వర్షముగా మాడమయ్యింది. ఎక్కడ పడేద్దాళ్ళు, ఇంతకు ముందు వచ్చి ఈడ నిన్న మొన్న వర్షం పడిందని ఇవి పట్ట తరపాలు రెండు వేసి కప్పినాము అట్లని. ఈరోజు ఇంకా అవి ఎరిపించి 4-5 రోజులు అయిందని ఇవి ఊగిస్తుందని. ఈరోజు మరి పత్తి నల్లగైతుందని సంచులు ఉంటే. ఈరోజు మోసినాను ఫ్రెండ్స్, ఆ యాప్ సెట్ సమ్మంత దాకా మోసినాను. ఇంకా తర్వాత పండుగ పండుకేసుకొని పోవాలి ఫ్రెండ్స్. ఇవి మా కష్టాలు. ఇవి వానకాలం ఎంత ఏం చేయాలంటే కానీ వానదేవునికి ఎవరు కానుకోలేము. వానదేవుడు అనుకుంటే ఎవరితో ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వరి నాటు. ఈ వరి నాటు నెల అయింది ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి ఏం బాగలేదు.